హలో ఫ్రెండ్స్ టెక్పిడియా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన చిన్న అప్డేట్ గురించి తెలుసుకోబోతుంది ఈ అప్డేట్ చిన్నదైన కూడా అందరికీ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది వివరాలను కూడా తెలుస్తాయి వీడియో పూర్తిగా చూడండి అందరికీ విషయం తెలుస్తారు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అంతేకాకుండా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అయితే చాలా మనీ సేవ్ లేదు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు చాలా ఎర్నింగ్ సంబంధించిన ట్రిక్స్ బాగ్స్ అన్ని కూడా అక్కడ తెలుస్తాయి అంతేకాకుండా గూగుల్ పేకి సంబంధించిన ట్రిక్స్ వస్తాయి అవి కూడా నేను అక్కడ పెడుతున్నాను సో ప్రతి ఒక్కరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా మీకు రెండు వాట్సాప్లు కనిపిస్తున్నాయి ఇది ఇంకా అప్డేట్ చేయలేదు ఇది అప్డేట్ చేసిన లేటెస్ట్ వర్షన్ కి సంబంధించిన వాట్సాప్ బీటా వర్షన్ అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి రెండు కూడా సేమ్ మెసేజ్ కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక మెసేజ్ మీరు గమనించినట్టయితే ఒక వాచ్ కనిపిస్తుంది అలాగే దాని కింద ర్యాండమ్గా కొంత టెక్స్ట్ నేను కీ చేశాను తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేస్తే మనకి ఎప్పటిలాగే సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది నేను కొన్ని కాంటాక్ట్స్ కనిపించకుండా ఇక్కడ బ్లర్ చేయడం జరిగింది బట్ బేసిక్గా ఇంటర్ఫేస్ అయితే మాత్రం ఎలాంటి చేంజ్ లేకుండా మనకి ఓల్డ్ వర్షన్లో కనిపిస్తుంది అయితే మీరు ఒక విషయం గమనించే ఉంటారు మనం ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఫోటో ప్లస్ టెక్స్ట్ ఉన్న మెసేజ్ని డైరెక్ట్గా ఫార్వర్డ్ చేసినట్టయితే మనకి ఫోటో మాత్రం వెళుతుంది కింద ఉన్న క్యాప్షన్ లేదా టెక్స్ట్ వెళ్ళదన్నమాట అయితే లేటెస్ట్ అప్డేట్లో ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ చూస్తున్నాక సేమ్ మెసేజ్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేశాను ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్ అనేది మనకు ఒక మారడం జరిగింది అంటే కేవలం కాంటాక్ట్స్ మాత్రమే కాకుండా ఏం నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కూడా నేను కాంటాక్ట్స్ బ్లర్ చేశాను సో ఆ కింద మీరు గమనించినట్లయితే బాటలో మనకి ఈ విధంగా ఫోటో ప్లస్ క్యాప్షన్ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు కనుక నేను ఏదైనా ఒక కాంటాక్ట్ కనుక సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేసినట్టయితే మీరు చూడవచ్చు మనకి విధంగా ఫోటో ప్లస్ క్యాప్షన్ వెళ్ళిపోతుంది అనమాట సో ఇకపై మీరు అప్డేట్ చేసిన తర్వాత అంటే వాట్సాప్ బీటాక్ అయితే ఇది ఆల్రెడీ రోల్ అయింది స్టేబుల్లో కొన్ని రోజులుకి రావచ్చు బట్ ఎనివే ఇప్పుడు మీరు అప్డేట్ చేసి మీ స్టేబుల్ వర్షన్ కూడా వచ్చింది లేదు ఒకసారి చెక్ చేయండి ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే ఈ విధంగా ప్రివ్యూ చూపించడంతో పాటు ఫోటో ప్లస్ క్యాప్షన్ రెండు కూడా ఒకేసారి వెళ్ళిపోతాయి ఇది చాలా మంచి ఫీచర్ నేను అనుకుంటున్నాను మీకు ఇది వచ్చింది లేదో కామెంట్ చేయండి అలాగే విషయం అందరికీ తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం సెలవు థ్యాంక్స్ అలవాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్